Mahila Sadikarate Lakshanga, CM Vyas Jagan Palna, Sagutondani, Anantapuram Jilla, Dharmavaram, 37వ వార్డు కౌన్సిలర్ నారాయణ రెడ్డి అన్నారు. మహిళలతో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మహిళల ఆర్థిక పురోభివృద్ధికి అనువైన సంస్కరణలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల మహిళలు పాల్గొన్నారు. అందరి యోగక్షేమాలు కోరిగే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు మహిళలందరికీ ప్రతి దాంట్లోనూ ముందు స్థానంలో ముందు వరుసలో మహిళలకే ఉండాలని చెప్పి ఇట్లా సంక్షేమ పథకాలు కావచ్చు అట్లా రాజకీయంగా కావచ్చు లేదంటే వ్యాపార పరంగా కావచ్చు అన్నిట్లోనూ ఒక కాంట్రాక్టర్ ఇవ్వాలన్నా అన్నిట్లోనూ మహిళలకి ప్రతి ఒక్క దాంట్లోనూ 50% అంటే 50% 100కి 50 మంది మగవాళ్ళకి 50 మంది ఆడవాళ్ళకి రాజకీయ దాంట్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ మహిళలందరికీ ఈరోజు ఎంతో ఉన్నతమైన స్థానం కల్పించి మహిళాభ్యున్నతి కోసమే ఆయన పడిపాడుతున్నాడు. అదేవిధంగా మన పిల్లలందరూ కానీ స్కూళ్ళలో ఈరోజు నాడు నేడు అనే ప్రోగ్రాం పెట్టి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి స్కూళ్ళలో ఇంతకుముందు ఏవి సౌకర్యాలు ఉండేట్టు కాదు. మన పిల్లలు స్కూల్కి పంపిస్తే మగపిల్లలు అయితే ఏదో కొంచెం అడ్జస్ట్ చేయొచ్చే వాళ్ళు, ఆడపిల్లలు పోతే వాళ్ళకి స్కూళ్ళలో ఎక్కడ తాగునీటి సౌకర్యం కానీ బాత్రూమ్ సౌకర్యం కానీ ఇవన్నీ లేకపోతే ఈ గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే మా పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పి కొంతమంది ఆత్మాభిమానంతో పిల్లలు ఇబ్బంది పడతారు మా పిల్లలు అని చెప్పి ఆడపిల్లలను స్కూల్కి సక్రమంగా పంపించలేక అప్పులు చేసైనా ప్రైవేట్ స్కూళ్ళలో పంపించేవాళ్ళు. ఆ ఇబ్బంది వద్దు, వీళ్ళు ఎవరు అక్కచాలమ్మలు అప్పులు పాలయ్యి ఇబ్బందులు పడకూడదని చెప్పి గవర్నమెంట్ స్కూల్లో కానీ ఈరోజు ప్రైవేటు స్కూళ్ళ కంటే ఎంతో మెరుగైన విధంగా ఈరోజు స్కూళ్ళలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు స్కూళ్ళలో పోయి చూడండి, మన ఇంట్లో కంటే చాలా సౌకర్యంగా బాత్రూమ్లు కానీ అక్కడ స్కూల్లో కానీ మధ్యాహ్నం భోజన వసతులు కానీ ఇన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. అదేవిధంగా మహిళలకు ఎవరికైనా కానీ గర్భవతులు ఉంటే ఈరోజు వాళ్ళకి నెల నెల పౌష్టికాహారం కింద వాళ్ళకి అందిస్తున్నాడు. అంగన్వాడీ స్కూళ్ళలో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి రోజు వాళ్ళకి ఎగ్గు సౌకర్యవంతమైన పుష్టికరమైన ఆహారాలన్నీ అందిస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఎంతో ముందుకు పోతూ ఉంది.